మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను పాలేరుని, జగన్మోహన్ రెడ్డి గారి పాలేరుని అని అన్నారు. బట్ ముందు మనం జగన్మోహన్ రెడ్డి పాలేరు కాదు, ముందు మనల్ని ఎన్నుకున్న ప్రజలకి మనం పాలేరులు. మనలాంటి పాలేరులందరూ కలిసి ఎన్నుకున్న పెద్ద పాలేరు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ప్రస్తుత మంత్రులు, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న కాబోయే మంత్రులు అందరూ కూడా రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధం లేకపోయినా, మాకులాగా ఎలక్ట్ అయిన ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వాళ్ళు అయినా కూడా డెఫినెట్ గా మనల్ని పాలేరు ఉద్యోగానికే మనం పోటీ పడ్డాం. ప్రజలు మనల్ని పాలేరు ఉద్యోగానికే సేవ చేసేవాడిని ఏమంటారు, సేవకుడు అంటారు కదా, అంటే పాలేరుతన్నారు కదా అది. సో నేను సేవ చేస్తాను, నేను సేవ చేస్తానన్నారు, సరే దానికి కూడా ఏదో ఖర్చు పెట్టుకున్నారు, అది వేరే విషయం. సో పాలేరు ఉద్యోగానికి మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు ప్రజలు. సో ప్రజలకు పాలేరుగా ఉండవలసిన మనం, నేను ఫలానా వాడు పాలేరుని, నువ్వు ఫలానా వాడు పాలేయడం అని చెప్పి ఇంకోటి గురించి చెప్పటం అది సమంజసం కాదు. పెద్ద పాలేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, పాలేరులో ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎన్నికల విధానంలో ఎన్నికైన వారి చేత ఎంపిక కాబట్టి విధానంలో వచ్చిన ఏ ప్రజాప్రతినిధి అయినా పాలేరు టు ది పబ్లిక్. ఇది మనం రియలైజ్ అవ్వాలి తప్ప, నేను ప్రజలకు కాదు ఫలానా వ్యక్తికే పాలేరునని చెప్పి మనం మాట్లాడి అవును అందరూ నాకింద పాలేరులే అని చెప్పి మరి ఆ వ్యక్తి అనుకుంటే మరి మనం కోరుకుంటున్నట్టు అనేసి చాలు ముఖ్యమంత్రి అవటం చాలా కష్టం. సో పాలేరు మనస్తత్వం మంచిదైనప్పటికీ ఎవరికి పాలేరుగా ఉన్నామో మనం తెలుసుకుని వాళ్ళకే పాలేరులాగా ఉంటే చాలా బాగుంటుంది.